ఈ రోజు యాక్షన్ అనేది డిస్కస్ చేసుకుందాం ముందుగా మిత్రులందరికీ ప్రైజ్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం సో ఈ రోజు ఏంటంటే కొంచెం ట్రిక్కీగా ఉంది మార్కెట్ అంతా కూడా చాలా సైడ్ వేస్లో లో ఉంది యాక్చువల్గా ఏంటంటే ఫెడ్ వాళ్ళ యొక్క డెసిషన్ ఉందనమాట అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళు ఏంటంటే సేమ్ రిటైన్ చేశారు ఏదైతే ప్రీవియస్ గా ఉందో ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ అనుకుంటా అదే ఇంట్రెస్ట్ రేట్ నే వాళ్ళు ఏంటంటే రిటైన్ చేయడం అనేది జరిగింది ఎనీహౌ మనం చూసుకున్నట్టు ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం ఈ యొక్క లెవెల్ అనేది క్లోజింగ్ ఇచ్చిందంటే మనం ఏంటంటే యాక్చువల్ షార్ట్ లో ఉన్నాం ఒకవేళ ఈ యొక్క క్లోజింగ్ ఇచ్చిందంటే దాన్ని ఏంటంటే మనం ఎగ్జిట్ అయిపోదాం అని చెప్పేసి బట్ ఈరోజు ఇట్స్ ఇట్స్ ప్రాఫిటబుల్ ట్రేడ్ అయితే కాదు ఓకే ఓకే మైనర్ లాస్ అనేది వచ్చింది ఎందుకంటే మార్కెట్ అనేది కన్సల్టేషన్ రేంజ్ లో ఉంది అండ్ మనం మోర్ ఓవర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ ప్రీమియమ్స్ అన్ని కూడా మెల్ట్ అయిపోయినాయి ఓకే యా దాట్ ఈస్ హ్యాపీ దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్ట్రాంగ్ కన్సల్టేషన్ అయితే జరుగుతుంది సో మార్కెట్ రేపుగా ఈ యొక్క ఏదైతే రేంజ్ ఉందో ఈ రేంజ్ లోపల లోపల ఎందుకు గానీ వచ్చిందంటే డెఫినెట్గా ఫాస్ట్ క్విక్గా మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చాలా స్ట్రాంగ్ కన్సల్టేషన్ తీసుకున్నారు యాక్చువల్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఈవెన్ మనం కూడా డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ బ్రేక్అవుట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ ఫార్టీ ఫోర్ థౌజండ్ బ్రేక్అవుట్ అయితే ఫాస్ట్గా వెళ్తాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం కానీ జస్ట్ కొద్దిగా థర్టీ పాయింట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ కిందకి రావడం అక్కడ నుంచి కూడా మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకోవడం జరిగింది ఎనీ హౌ స్ట్రాంగ్ ఆప్షన్ కి ఏంటంటే ఇది స్ట్రగ్లింగ్ అని చెప్పచ్చు సీరియస్గా ఓకే నేనైతే చాలా డిఫికల్టీగా ఫీల్ అయ్యాను ఈరోజు ఆప్షన్ ఇక్కడ కిందకు వస్తుందని ఈ పర్టికులర్ పాయింట్లో ఏంటంటే యాడ్ కూడా చేసాం యాడ్ చేసిన వెంటనే టూ ఓ క్లాక్కి మళ్ళీ పైకి వెళ్ళింది బట్ కిందకు వచ్చింది కానీ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన మూవ్ కాదు అట్లీస్ట్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పాయింట్స్ అనేది మూవ్ అవ్వాలి ఇక్కడ ఇక్కడ యాడ్ చేసాం మళ్ళీ పైకి వెళ్ళింది కిందకు వచ్చాడు కానీ కొద్ది కిందకు రావాల్సి ఉంది అట్లీస్ట్ ఇక్కడ నంబర్స్ అనేది మనం పివోట్స్ ద్వారా కూడా చూసుకోవచ్చు పివోట్ కూడా ఎనేబుల్ చేస్తే మనకి ఏమైందంటే ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ ఆర్ వన్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయిపోయింది మనం ఏంటంటే ఈరోజు ప్రీ మార్కెట్లో గ్యాప్ అయి గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి అనుకోండి వన్ టూ త్రీ మినిట్స్ లాంగ్ సైడ్ ఉందాం అనుకున్నాం అట్లీస్ట్ ఫుడ్ సెల్ చేద్దామని బట్ చూడండి ఆర్ వన్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా సెల్లింగ్ స్ట్రాంగ్ క్యాండిల్స్ వచ్చినాయి ఇటువంటి అప్పుడు ఏంటంటే మనం పుట్స్ అనేది సెల్ చేయకూడదు డైరెక్షన్గా రాంగ్ అయిపోతుంది అనమాట మనకి ఓకే ఈ కేసులో దూరంగా ఉన్న స్ట్రాంగిల్ సెల్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక డైరెక్షన్ క్లారిటీ ఉంది మనకి డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవాలనుకుంటే కూడా డెఫినెట్ కాల్ సెల్ చేసుకోవచ్చు లేదంటే పుట్ అనేది బై చేసుకోవచ్చు ఓకే ఎనీహౌ ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పివోట్ పాయింట్ కిందకి వచ్చింది ఓకే అక్కడ నుంచి అప్ లేదు దట్ ఈస్ ద ప్రాబ్లం అనమాట మనకి ఫెడ్ డెసిషన్ వల్ల ఏదన్నా కానీ మనకి ఏంటంటే అప్ లేదు మొత్తం కూడా పివోట్కి వెళ్ళటం మళ్ళీ కిందకి రావడం పివోట్కి వెళ్ళటం కిందకి రావడం పివోట్కి వెళ్ళటం కిందకి రావడం ఎనీహౌ మనం యాక్సెప్ట్ చేయాలి ఓకే దట్ ఈస్ దేర్ అండ్ మరోవర్ ఏంటంటే మనకి ఎంట్రీ పాయింట్స్ ఎలా తీసుకోవాలి నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం జనరల్గా ఏంటంటే ఆప్షన్స్ బై వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆరు వన్ దగ్గర నుంచి ఫాస్ట్గా వస్తుంది కాబట్టి మనం పుట్స్లోనే ఎంట్రీ తీసుకోవాలి ఓకే ఆర్ వన్ దగ్గర ఉన్నాం కాబట్టి లో అండ్ వెరీ బిగ్ క్యాండిల్ ఓకే సో దాని తర్వాత మనకి పివోట్ పాయింట్ సపోర్ట్ తీసుకుంది ఈ యొక్క రివర్స్లో ఎప్పుడు కూడా ఎంట్రీ తీసుకోకూడదు ఫస్ట్ అంటే ఈ యొక్క బిగ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ అనేది అట్లీస్ట్ బ్రేక్ అవుట్టు జరుగుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే వెరీ బిగ్ క్యాండిల్ మేబీ ఇవి ఇదేంటంటే స్ట్రాంగ్ కిందకి వచ్చి మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ తీసుకొని కింద కంటిన్యూ కూడా చేయొచ్చు అది కూడా పాజిబిలిటీ ఉంది బట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర చూడండి మనకి టెంపరీ రెసిస్టెన్స్ అని ఫార్మేషన్ జరిగింది ఇక్కడికి రాగానే మార్కెట్ అంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయింది ఈ క్యాండిల్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యాండిల్ పంపింగ్ క్యాండిల్ అంటాం ఓకే మనం ఇంత ముందు డిస్కస్ చేసుకున్నాం పంపు కొట్టే క్యాండిల్ ఇది ఈ లో బ్రేక్ చేయలేదు ఈ స్వింగ్లోనే అట్లీస్టు ఇండెషన్ ఈ రెండు కూడా ఏంటంటే మనకి ఇండెషేషన్ క్యాండిల్స్ దాని తర్వాత సాలిడ్ క్యాండిల్ వచ్చింది ఎనీహౌ ఈ యొక్క క్యాండిల్ పైన ఏంటంటే మనం కొద్దిగా రిస్క్ అనేది తీసుకోవచ్చు లాంగ్ సైడ్ దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పైకి వెళ్ళింది మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కన్సోల్టేషన్ బ్రేక్అవుట్ అయింది ఓకే దీని తర్వాత ఏమైందంటే మార్కెట్ కొద్దిగా కన్సోల్టేషన్ తీసుకుంది మళ్ళీ బ్రేక్అవుట్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుంది అనిపించినప్పుడు ఏంటంటే మనం లాంగ్ అనేది తీసుకోవాలి ఆప్షన్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఏంటంటే మనం డైరెక్షన్ లో ఉండాలన్నమాట మార్కెట్ యొక్క డైరెక్షన్ లో సో క్విక్ గా ఉండాలి దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఓకే దాని తర్వాత మనకి అది ఒక కన్సల్టేషన్ దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లోని బ్రేక్ చేయలేదు చూడండి ఈ రెండు క్యాండిల్ కూడా జస్ట్ ఇన్సైడ్ క్యాండిల్స్ అండ్ అగైన్ మళ్ళీ సాలిడ్ క్యాండిల్ వచ్చింది ఓకే దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక రేంజ్ అనేది క్రియేట్ అయింది ఇదంతా కూడా రేంజ్ అనమాట సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ దగ్గర కూడా మనం ఏంటంటే కొద్దిగా లాంగ్ అనేది తీసుకోవచ్చు సి ఇక్కడ నుంచి పెద్దగా వెళ్ళలేదు ఏది వంద పాయింట్లు లేకపోతే రెండు వందల పాయింట్లు అయితే వెళ్ళలేదు బట్ డెఫినెట్ గా మనం రైట్ డైరెక్షన్ లో కరెక్ట్ గా ఇక్కడ గా స్నాప్ చేయగలిగితే దీన్ని ఈ యొక్క బ్రేక్అౌట్ లో డెఫినెట్ ఎంతో కొంత ప్రాఫిట్ అయితే గ్యారెంటీ అనమాట ఓకే దాని తర్వాత మనకి ఈ యొక్క లెవెల్లో డబుల్ టాప్ క్రియేట్ అయింది ఇక్కడ చూస్తే స్మాల్ మైక్రో లెవెల్ ఎనాలిసిస్ అనేది చూసుకున్నట్టయితే డబుల్ టాప్ క్రియేట్ అయింది ఇక్కడ దాని తర్వాత మార్కెట్ అనేది ఫాలో అప్ క్యాండిల్ ఇది చూడండి ఇది హ్యాంగింగ్ మ్యాన్ ఫాలో అప్ క్యాండిల్ ఈ యొక్క క్యాండిల్ కింద ఫాస్ట్ గా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఇమీడియట్ గా ఏంటంటే స్మాల్ క్యాపిటల్ స్మాల్ పాయింట్స్ పెద్దగా ఇక్కడేం ప్రాఫిటబుల్ ట్రేడ్ ఏం కాదు బట్ ఏంటంటే ద వే ఏంటంటే మనం అప్రోచ్ అవ్వాల్సింది ఇది అనమాట ఆప్షన్స్ లో సో దాని పర్పస్ ఏంటంటే మనం ఈ యొక్క సూపర్ ట్రెండ్ అనేది యూస్ చేసుకోవచ్చు బట్ సూపర్ ట్రెండ్ ఏంటంటే టైమ్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ సూపర్ ట్రెండ్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరేం చేయొచ్చు అంటే ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ అనేది యూజ్ చేసుకోండి నైను ట్వంటీ వన్ లేదంటే ఫైవ్ టెన్ లేదంటే టెన్ ట్వంటీ వన్ ఈ యొక్క కాంబినేషన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో మార్కెట్ యొక్క డైరెక్షన్ అప్ సైడ్ ఉంది కాబట్టి మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది అనేది ఎస్పెషల్ ఏంటంటే ఆప్షన్ బయర్గా మనం రెడీగా ఉండాలి ఇది ఒక ఇది ఒక కన్సల్టేషన్ డెఫినెట్గా ఈ కన్సల్టేషన్ బ్రేక్అౌట్ అవుతున్నప్పుడు ఏంటంటే మనం ఎంట్రీ తీసుకోగలిగితే డెఫినెట్గా ఇంత డైరెక్షన్లో ఉన్నాం ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్స్ మనం ఎప్పుడైతే మార్కెట్ యొక్క డైరెక్షన్లో ఆ యొక్క డైరెక్షన్లో మనం ట్రేడ్ అనేది తీసుకుంటామో మనకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది డెఫినెట్గా సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో దట్ ఈస్ ఫర్ ష్యూర్ అనమాట ఎనీ హౌ మనం ఓయోగ్రాఫ్స్ అనేది చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది నిఫ్టీలో పుట్స్ ఎయిటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర స్ట్రాంగ్గా ఉన్నారు స్టిల్ బులిష్నెస్ అనేది ఉంది ఓవరాల్గా ఓకే ఇంట్రాడేలో కూడా చాలామంది ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఈ యొక్క పుట్స్ అయితే సెల్ చేసి పెట్టారు సో చూద్దాం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు అట్లీస్ట్ ప్రీమియం డికే అంటే ఎందుకంటే ఈ యొక్క పుట్స్ సెల్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ మనం చార్ట్ మీదకి వెళ్దాం రేపు రేపటి రోజున మనకేంటే ఇండియా అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ జపాన్ కొద్దిగా ప్రెషర్ లో కూడా ఇది కొద్దిగా గ్యాప్ అప్ అయింది అనుకోండి అక్కడ ఏదైతే సెల్ చేశారో పుట్స్ ఫర్ ఎగ్జాంపుల్ పుట్ వచ్చేసరికి థర్టీ రూపీస్లో సెల్ చేశారు అనుకోండి కొద్దిగా గ్యాప్ అప్ అయింది అంటే ఇది వచ్చేసరికి పదో పన్నెండు రూపాయలకు వచ్చేసిద్దాం ఓకే సో ఆ యొక్క సిచ్యువేషన్స్ లో ఇది ఆల్రెడీ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు పుట్స్ సెల్ చేస్తున్నారు బట్ అగేన్ ఏంటంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యాండిల్ ఇది అండ్ పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గానా బ్రేక్అౌట్ అయిందని ఫాస్ట్ గా మూవ్ అనేది వచ్చే స్కోప్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా వీక్నెస్ అయితే కనిపించట్లేదు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు మళ్ళీ హ్యామర్ ఫార్మేషన్ జరుగుతుంది ఈ హ్యామర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే జనరల్ గా మనకి మార్కెట్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు లేదా మార్కెట్ లో ఏంటంటే సైడ్ వేస్ లో ఉంది అని చెప్పేసి చెప్తుంది ఓకే ఎనీహౌ మన మొమెంటమ్ అనేది అప్ సైడ్ ఉంది కాబట్టి ఒకవేళ ఈ లెవెల్ అనేది అవుట్ చేయగలిగితే వెరీ క్విక్ గా అప్ సైడ్ అయితే మూవ్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది చూద్దాం రేపటి రోజున ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పేసి సో బ్యాంక్ నిఫ్టీలో అయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఫార్టీ ఫోర్ థౌజండ్ కాల్ ఫార్టీ ఫోర్ థౌజండ్ పుట్టు రెండు సెల్ చేశారు అదే విధంగా ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కాల్ అయితే ఎక్కువగా సెల్ చేశారు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ చాలా డివియట్ లో లో కనిపిస్తుంది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు ఫార్టీ ఫోర్ థౌసండ్ కాల్ ఫార్టీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ కాల్స్ అయితే అగ్రెసివ్ గా యాడ్ అయినాయి సో నిఫ్టీ ఏమో బులిష్ లో సజెస్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ బేరిష్ అనేది సజెస్ట్ ఉంది బేస్డ్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం రేపు మార్కెట్ ప్రీ మార్కెట్ లో మనకు అర్థమైపోతుంది ఓవరాల్ గా ఏం జరుగుతుంది అని చెప్పేసి యా దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే అనాలిసిస్ ఫ్రెండ్స్ ఈ రోజుకి సో రేత్రి పది గంటలు దాటింది అందరికి గుడ్ నైట్ ధన్యవాదాలు